ఆర్టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ 45 సంవత్సరాలుగా ఆయన సంపాదించుకున్న అనుభవం, ఆయన అనుభవాలు, ఆయన అనుభూతులు మనకి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తాయి. అట్లాగే మనకు ఒక స్ఫూర్తిని కూడా కలిగిస్తాయి. సీనియర్ మోస్ట్ ఫిలిం పర్సనాలిటీ శ్రీ వివి రాజు గారు మనతో ఉన్నారు. వారి అనుభవాలను మనం తెలుసుకుందాం ఈ రేర్ టాక్ షో విత్ ఆర్డిఎస్ కార్యక్రమంలో. వివి రాజు గారు నమస్తే అండి, స్వాగతం ఆర్టీవీకి. స్వాగతం. నమస్కారం ప్రకాష్ గారు. అదే అదే, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫైన్ సార్, చాలా బాగుంది. ఓకే, శోభన్ బాబు గారితో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండేది? శోభన్ బాబు గారు చాలా క్లోజ్గా మాట్లాడేవారు. తర్వాత చాలా క్లోజ్గా మాట్లాడేవారు. నాకు చెప్పేవాళ్ళు మొట్టమొదటి నేను చూసి పైకి రావనుకున్నాను, నేను సినిమా ఫీల్డ్కి నువ్వు పరికరావని ఫీల్ అయ్యి ఉన్నాను. ముందు అనుకున్నాం అనుకున్నాం నేను చూసి ఇటువంటి వాళ్ళు చాలా కష్టం, ఈ పిచ్చే వరకే ఈ డివైస్ దాటిపోతే నేను ఎందుకు పనికిరా అనుకున్నాను. కానీ ఇప్పటికి నాకు తెలిసింది నువ్వు ఎక్కడేం పనికి వస్తావు, సర్టిఫై చేశావు, నువ్వు ఎక్కడేం పనికి వస్తావు. ఎందుకంటే నీ తపన ఉంది, నంబర్ వన్ నేర్చుకోవాలనే తపన ఉంది, నంబర్ టూ ప్యూరిటీ ఉంది, స్వచ్ఛత. అందువల్ల నీకేం భయం లేదు బాబు. కానీ వినయం నేర్చుకో, వినయం నేర్చుకో. పెద్దవాళ్ళకి ఎదురు చెప్పవాకు, వాళ్ళు ఏమైనా అన్నా కూడా ఒక మాట కోర్చుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది. మాటకు మాట చెప్తే వాళ్ళ మనసులో ఒక చెడు ముద్ర పడుతుంది, ఆ ముద్ర ఇంకెప్పటికీ పోదు. ఒకసారి పడిందంటే కానీ చెడు ముద్రలు వేసుకోవద్దు, నువ్వు మంచి ముద్రలు వేసుకో. అసలు ఇంకోటి కూడా చెప్పాడు నాకు ప్రత్యేకంగా శోభన్ బాబు గారు, నువ్వు చెడు విషయం నీ నోటితో చెప్పొద్దు అన్నాడు ఆయన. నీ నోటితో చెడు విషయం చెప్పొద్దు, మంచి అయితేనే చెప్పు, ఎందుకంటే నేను చూసినప్పుడు మంచిగా గుర్తుకొస్తున్నాడు. గొప్ప పాయింట్ చెప్పాడు. పెద్దవాళ్ళతో అది పడిపోయింది సార్, ఈ కింద పడింది సార్, పని నెత్తిన పడింది సార్, లైట్కి ఎవడో పోయి, ఎందుకు నీకు అవన్నీ, అవి ఎవడో చెప్పని, ఆ డ్యూటీ వాళ్ళది ఉంది కదా, వాళ్ళు చెప్పుకుంటారు. నీకెందుకు కెమెరా లైట్ పడిపోతే నువ్వు వచ్చి ఎందుకు చెప్పాలి? కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా లైట్ కింద పడి పగిలింది, ఈ విషయం మీ గురుగారికి ఎందుకు చెప్పాలి నువ్వు? దట్ ఇస్ నాట్ యువర్ బిజినెస్. కెమెరా డిపార్ట్మెంట్ లైట్ వాళ్ళు మెన్ వాళ్ళు చెప్పాలి, వచ్చి దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి, డబ్బులు ఇస్తే ఇస్తారు లేదా లేదు, నీకు సంబంధం లేదు కదా, బ్యాడ్ థింగ్స్ ఎప్పుడు చెప్పదు నువ్వు అన్నాడు ఆయన. మంచి పాయింట్, అది ఎప్పటికీ ఉపయోగపడే పాయింట్ అది చెప్పాడు. అప్పుడు అదే కాలంలో సముద్రాల గారు ఇంకో పాయింట్ చెప్పారు నాకు, సముద్రంలో వస్తుంటే అలలు నువ్వు మొహం ఇలా పైకెత్తావు, ఆ పట్టణం కొడితే కింద పడి ఇసుకలో పుడిపోతావు, తల ఉంచుకున్నావు అనుకో ఆ అల వెళ్ళిపోతుంది పెద్దది, నెక్స్ట్ చిన్న అలలు నేను చేయి, కనుక పెద్దవాళ్ళతో అలా బిహేవ్ చేయి అని చెప్పాడు. సూపర్, సముద్రం గారు చెప్పారు. సో అలా పెద్దాలు వస్తుంది, చిన్న చిన్నాలు నేను ఏం చేయవు, నడువు లోతులు వెళ్ళిపోతాయి, పెద్దాలు వచ్చింది పాము పడగలాగా, ఆ తల ఎత్తావు నువ్వు పాటను కొడుతుంది కనపడానికి నువ్వు, అదే కానీ తల ఉంచుకున్నావు అనుకో అది వెళ్ళిపోతుంది 2 సెకండ్లో మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ నార్మల్కి వస్తుంది, కాబట్టి ఇది నేర్చుకో అని చెప్పారు ఆయన సముద్రాల గారు. ఆయన శోభన్ బాబు గారు అట్లా మామూలుగా లొకేషన్లో సీరియస్ మ్యానా లేదా సరదా మనిషి? చాలా బాగుండేవారు అందరూ. ఆయన ఐస్ వాటర్లో ముంచుకొని తినేవారు బిస్కెట్లు, కో ఆర్టిస్టులు బిస్కెట్లని ఐస్ వాటర్లో ముంచుకొని తినేవారు ఆయన. తర్వాత చనువు ఏర్పడిన తర్వాత నేను అడిగేవాడిని సరే ఎందుకు సార్ అట్లా ముంచుకుని, తింటాము చాలా బాగుంటాయి, టేస్ట్ డబల్ అవుతుంది, టేస్ట్ ఉంది కదా, ఒక టేస్ట్ బిస్కెట్ టేస్ట్ అది డబల్ అవుతుంది దీని ముంచితే అనేవాడు ఆయన. ఓకే, నేను ఇప్పుడు నేను తింటున్నా అలాగా, ఇప్పుడు నేను నాకు తిన్నప్పుడు సోమవారం గారు గుర్తుకొస్తారు. ఓకే ఓకే, అలా తినేవాడు ఆయన. అలాగే చాలా జాగ్రత్తలు డిసిప్లిన్, 6 గంటలకు ఖచ్చితంగా వెళ్ళిపోవడం, ముందే చెప్పడం, ఈవినింగ్ ఖచ్చితంగా ముందే చెప్తాడు ఆయన, 6 వరకే చేస్తాయి, ఎక్సెప్ట్ మీకు ప్రత్యేకంగా ఆ రోజు నైట్ షాట్ ఉంటే తప్ప, ఆ రోజు క్లైమాక్స్ లాంటివి నైట్ తీయాల్సి, క్లైమాక్స్ లాంటివి నైటే తీయాల్సినవి ఉంటే తప్ప 6 గంటకు ఆయన వెళ్ళిపోతాడు అంతే. అది 76-77 నుంచే ఉంది, ఎప్పుడు ఉంది, అసలు ఆయన లేట్గా రాడు, లేట్గా రాడు అసలు, నెవర్, ఖచ్చితంగా మీకు ఇచ్చిన కాల్ షీట్కి మనం డబ్బులు తీసుకున్నాం కదా, మన డబ్బులు ఎంతో వాడే అంతే కదా. మీరు పనిచేసిన 3 సినిమాల్లో ఆయన ఎప్పుడు లేటుకు రాలే, పర్ఫెక్ట్ టైంకి వచ్చేవాడు ఆయన. అలాగే చెప్పకుండా వెళ్ళిపోవడం, మధ్యలో వెళ్ళిపోవడం, పోజులు నేను అవి లేనండి, పోజులు లేదు అసలు. హీరో హీరోలు ఎంతో వినయంగా ఉండేవాళ్ళు అండి అప్పుడు, ఇప్పుడు కమెడియన్లు ఎదురుతున్నారు, కమెడియన్స్ కూడా వెళ్ళిపోతున్నారు మధ్యలో వేసి, అది ఓకే అని వేస్తున్నారు ముందే షాట్లు, అటువంటి వేషాలు అక్కడ లేవు. ప్రతి ఒక్కరూ డైరెక్టర్ని సుప్రీం కమాండర్గా యాక్సెప్ట్ చేయాల్సిందే చేయాల్సిందే. ఓకే, అట్లా ఉండేది. విశ్వనాథ్ గారి పట్ల శోభన్ బాబు గారు ఎలా ఉండేవారు, గురుభావం ఉండేదా, ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ ఉండేది, ఎలా ఉండేది, ఉండేది గౌరవం ఉండేది, ఎట్లాగా వాడు గురుభావం కాదు దాదాపు ఈకల కంటే కొంచెం ఎక్కువ, అంటే మనం 10th క్లాస్ స్టూడెంట్ బిఏ స్టూడెంట్ ఎట్లా చూస్తారు అలా ఉండేవాడు, ఒక సుపీరియర్ గానే గ్యారంటీగా సీనియర్ గానే చూసాడు. పిక్చర్ జీవితంలో ఒకప్పుడు పాట, 1000 దీపాలు 4 వెలిగితే అది ఏ రూపం, 1000000 రాగాలు 1 గొంతు పలికితే అది ఏ రాగం, నీ అందురాగం అనేది ఉంది కదా నారాయణ రెడ్డి గారు అండి. ఈ పాటని కల్పన హౌస్లో చేస్తున్నాం,
కల్పన హౌస్ ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు. మెడ్రాస్లో బీచ్ ఒడ్డున ఉన్న ఒక పెద్ద భవనం, కొమ్ములు గిమ్ములు ఉంటాయి దాంట్లో. షూటింగ్ లొకేషన్ అండి. అక్కడ చేస్తున్నాం షూటింగ్. చేస్తున్నప్పుడు మిడ్ ఆ పాట వస్తుంది, అక్కడ పాట తీస్తున్నాం. ఆ పాటలో జయప్రద గుడ్డి కళ్ళు ఉంటాయి, కళ్ళు లేవు అమ్మాయికి. జయప్రద డాక్టర్, ఈ డాక్టర్ ఆమెను తెచ్చి పెడుతుంది ఇక్కడ. కానీ రియల్లీ ఈ జయప్రద సోమనాథ్ ఒకప్పటి లవర్. అయితే ఈ సోమనాథ్ గారు పైన ఉన్నాడు, మిడ్డు పైన. ఈ కింద జయప్రద ఉంది, పాట స్టార్ట్ చేసాం. సోమనాథ్ గారు కొంచెం నవ్వుతున్నాడు పైన. నవ్వుతుంటే మా గురువు గారు, ఏడు సోమనాథ్ నవ్వుతాడండి బందా అన్నాడు మా గురువు గారు. ఎగ్జాక్ట్ చెప్తున్నా ఏమననుకొని, మా గురువు గారు ఉన్నారు కదా అడగచ్చు కావాలండి ఎవరన్నా. సోమనాథ్ ఏంటి నవ్వుతున్నాడు ఈ బందా అన్నాడు గురుగారు. మనకేంటి, మనం హ్యాపీ కదా అన్నాడు. ఏంటి హ్యాపీ ఈ బొందా, నీ పిల్లలు అక్కడ కళ్ళు పోయి ఏడుతుంటేది ఒప్పక, నువ్వు నవ్వుతలాగా అన్నాడు. ఓ అలాగా, ఓకే గురుగారు అదరగొట్టేస్తా. ఓకే గురుగారు నెక్స్ట్ షాట్ అదరగొట్టేస్తా. ఇలా ఉండేది పరిశ్రమ భాష. గురుగారు గురుగారు అంటే గురుగారు, ఓకే గురుగారు అదరగొట్టేస్తాను అనేవాడు. ఓకే అదరగొట్టేస్తా అనేవాడు. షార్ట్ ఏమని చెప్తే మనం కనుక అదరగొట్టేద్దాం, అదరగొట్టేస్తా ఈసారి అనేవాడు. అలాగా ఓత పదం లాగా అనేవాడు ఆయన. బాగా చాలా బాగుండేవాడు గురుగారితో. గురుగారు కూడా చనువుగా మాట్లాడేవాడు, చాలా చాలా చనువుగా మాట్లాడేవాడు. అంతకు ముందే వాళ్ళ కాంబినేషన్లు మంచి కదా, చాలా ఉన్నాయి. హిట్లు ఉన్నాయి, అవార్డు పిక్చర్లు కూడా. శారదా చెల్లెలు కాపురం అవార్డు కూడా ముందు అనుకుంటాను. ఓకే, ఈ కాలాంతకులు కాలంతో వచ్చింది ప్రెసిడెంట్ పేరమ్మ. నెక్స్ట్ ఆ తర్వాత చెప్తాను. ఈ కాలాంతకంలోనే జరిగిన మరో సంఘటన ఏంటంటే, ఇక నాకు అప్పటికి మంచి జీతం బాగానే 300 వేదాంత ముందు 300 నుంచి 500 అయింది. ఓహో 500 అయింది, 500 జీతంలోకి వచ్చారు. వచ్చాను కానీ నేను ఇల్లు ఇంకా మారలే. ప్రమోషన్లు వస్తున్నాయి. ఇల్లు మారలే, సింగిల్ గది రూమ్లో ఉన్నా. ఆ రూమ్ 30 రూపాయలు, ఆ 30 రూపాయలు రూము అప్పటికి వాళ్ళు 40 చేశారు. ఓహో 40 రూపీస్ అంతే. మీరు ఉండేది ఎప్పుడు? నైట్ కాసేపే కదా, మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతాం ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా, పొద్దున్నే వెళ్ళిపోతారు. అప్పుడు అప్పుడు అయితే ఏంటంటే, మా డివిఎస్ ఆఫీసు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉంటాయి రూములు, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళదే, అక్కడ ఎవరు టేబుల్స్ వాళ్ళే, ఎవరు కుర్చీలు వాళ్ళే, అన్నీ బాగున్నాయి అనమాట. అయితే డివిఎస్లో జరిగిన ఇంకో సంఘటన ఏంటి, కాలంతకు టైంలోనే ఒకరోజు ఆఫీస్లో డిస్కషన్ అవుతున్నప్పుడు పివి రామారావు గారు ఆయన, నేను దారిలో పలాని చోట ఒక స్వీట్ షాప్లో బందర్ లడ్డు కొన్నాను, ఇంత రుచికరమైన లడ్డు అసలు నా జన్మలో చూడండి, అంత బాగుంది అన్నాడు. అంతే ఆఫీస్లో మాతోటి అది అంటున్నప్పుడు మా పక్కన మెట్ల మీదుగా రాజుగారు పైకి వెళ్ళాడు. ఆయన రూమ్కి పైన ఉంటుంది ఆయన, ఆయన అటు వెళ్ళాడు ఆయన రాజుగారు. మాకు తెలియదు, విన్నాడట. మా తర్వాత క్యాషియర్ చెప్పాడు. ఓకే, ఒక మేము వెళ్ళేటప్పుడు సాయంత్రం 5 గంటకి అందరికీ 1 కిలో 1 కిలో స్వీట్ ప్యాకెట్లు వచ్చినాయి. ఇవి ఎక్కడ ఏంటి అంటే, ఆ పెద్ద ఆయన విన్నారట, పోతూ పాపం తింటారులే మన వాళ్ళు, ఇవి తెచ్చి ఇవ్వటం ఎంత అవుతుంది. ఆయన సహృదయత చూడండి, వాళ్ళ స్టాఫ్ పట్ల ఆయనకు అడుగుతుంది. మన వాళ్ళు అంటున్నారు పాపం వాళ్ళు మరి లడ్డు కోసం అంత బాధపడి మన ఆఫీస్కి తిన్నాయి వాళ్ళు, పాపం సంతోషం. ఇంటి వాళ్ళు కూడా తింటారు కదా, హాఫ్ కిలో పావు కిలో వేస్తాను అంటే క్యాషియర్. నోనను పావు కిలో ఆడు తినేస్తారు ఇక్కడే, ఇంటి వాళ్ళకి వాళ్ళు కూడా తినాలి కదా, ఇంటి వాళ్ళకి ఎలాగా అన్నాడు రాజుగారు. ఆ రుచి వాళ్ళు కూడా అందరికి, స్టాఫ్ మొత్తానికి ఒక్కొక్క 1 కిలో 100 లడ్లు ప్యాకెట్ పోయినప్పుడు ఇచ్చారు. ఓకే ఓకే ఓకే, ఇది రాజుగారి ఎఫెక్షన్. రాజుగారి ఎఫెక్షన్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రొడక్షన్ మేనేజర్ గోపాలకృష్ణ గారు వల్ల కంపెనీకి ఆ రోజు మాకు ఆ రోజుల్లోనే 60,000 లాస్ వచ్చే సంఘటన జరిగింది ఒకటి. అమ్మో 60,000 అంటే చాలా లాస్ అమౌంట్. ఆయన మిస్ అంటే రాంగ్ క్యాల్కులేషన్ వల్ల 60,000 రూపాయలు పోయే ఒక పని జరిగింది షూటింగ్లో. అయ్యో అయ్యో, ప్రొడక్షన్ మేనేజర్ వల్ల. సాయంత్రం రాజుగారు గోపాలకృష్ణ రమ్మని పైకి అన్నారు, అంటే వచ్చి పిలిస్తే మేము అనుకున్నాం గోపాలకృష్ణ ఈరోజు తండ్రులు కానీ బయటకు వెళ్ళిపోతాం కానీ బూస్టింగ్ కానీ అనుకున్నాం మేము. ఆయన లోపలికి పోయాడు రాజుగారు, ఒక 10 నిమిషాలు ఉన్నాడు, బయటకు వచ్చాడు, ఏడుస్తూ వచ్చాడు. ఏం ఏడుస్తున్నారు మీరన్న? రాజుగారు కొట్టినా బాగుండేది నన్ను, ఆయన ఒక మాట లేదు అందుకు ఏడిపోయింది అన్నాడు. ఓర్ని దుంపలు అని తను ఏమన్నాడు అన్ను, ఏమన్నాడంటే, గోపాలకృష్ణ మన వాళ్ళు కూడా అట్లా చేస్తే ఎట్లా చెప్పు, జాగ్రత్త చూసుకో అన్నారంట. అంతేనంట, అందుకని ఆయన మంచితనానికి నాకు కళ్ళు వచ్చినాయి. ఆయన తిట్టినా కూడా నేనేమనుకోను, కొట్టినా కూడా అనుకోను, కొట్టకుండా ఇట్టన్నాడు ఆయన. మనం ఎట్లా చేస్తే బయట వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పు, జాగ్రత్త చూసుకో అన్నాడంట. అది కదా, అది ఒక సంఘటన. సో ఈ రకంగా బాగా జరిగింది ఆయనతో డివిఎస్ ప్రొడక్షన్స్లో జరిగింది. జ్యోతి కాలాంతకులు జరిగింది. ఈ కాలాంతకులు అయిన తర్వాత కాలాంతకులు పిక్చర్ అయింది, అది కూడా అంత బాగా ఆడలేదు. ఆడలేదు 3 వారాల్లో 4 వీక్స్ ఆడింది. అప్పుడు విశ్వనాథ్ గారు వచ్చి మా రాజుగారి దగ్గరికి వచ్చి ఆయన చాలా బాధపడుతూ, రాజుగారు నాకు చాలా గిల్టీగా ఉందండి, పిక్చర్ ఏమో ఫ్లాప్ అయింది కదా, చాలా బాధపడుతున్నాను అన్నారు.
పోనీ కృష్ణ గారు అన్ని సినిమాలు చూస్తారండి జనం, కొన్ని పోతుంటాయి, నెక్స్ట్ కూడా ఫ్రెష్గా చూస్తున్నారండి కొన్ని అన్నట్టు రాజు గారు ఈజీగా. పోనీ ఏం పోతే మామూలు అవి అన్ని సినిమాలు చూస్తే అసలు మనం గెలుస్తావా, పర్లేదు పోతుంటాయి మామూలే నేచురల్. ఓకే అన్నట్టు రాజు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.